మొదటగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ మాధవ్ రాజీనామా చేయాలి. ఉక్కు దీక్షలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేసీ డిమాండ్. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై టీడీపీ నిరసన. లోపభూయిష్టమంటూ పార్టీ నేతల ధ్వజం. సందర్శనీయ స్థలం కంబాలకొండ ఎకో టూరిజం పార్క్. జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా ఆందోళనలో అధికారులు ప్రజలు. శాస్త్రోక్తంగా అప్పన్న గరుడ సేవ తిలకించి తరించిన భక్తజనం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 120 రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ రైల్వే మాజీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు పడాల రమణలు డిమాండ్ చేశారు. ప్లాన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన దీక్షలు 120 రోజు కొనసాగాయి. ఎమ్మెల్సీ మాధవ్ కి వ్యతిరేకంగా దీక్షాపరులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జగ్గునాయుడు రమణలు మాట్లాడుతూ ఈ ప్రాంత పట్టభద్రులైన ఉద్యోగులు కార్మికులు నిరుద్యోగుల ఓట్లతో గెలుపొందిన మాధవ్ ప్రజల పక్షాన ఉంటారో లేక బీజేపీ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పార్టీ పక్షాన ఉండదలుచుకుంటే ఈ ప్రాంత ప్రజలు కట్టబెట్టిన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల చిత్కారానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఎమ్మెల్సీ మాధవ్ నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించడం జరిగింది. దీన్ని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇది నిజంగా ప్రజా వ్యతిరేక చర్య. నీకు ఓటేసి గెలిపించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించే చర్య. ఇందుకు ఎమ్మెల్సీ ప్రజలు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులు ఉత్తరాంధ్ర ప్రజానీకం ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించారు. ఆ ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తూ నువ్వు ఈరోజు ప్రకటన చేశావు. కాబట్టి ఆ పదవిలో కొనసాగడానికి ఎమ్మెల్సీ మాధవ్ ఇటువంటి పరిస్థితులు కూడా అర్హుడు కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఎమ్మెల్సీ మాధవ్కి రాజీనామా చేయించినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమల అమ్మకానికి తెగబడింది. ఆ తెగబడంలో భాగంగానే మేము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన విషయాన్ని మాధవ్ ప్రకటించాడు. నిజంగా కాని ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా సపోర్ట్ చేయదలుచుకుంటే నీ పదవి వెంటనే రాజీనామా చేసి బీజేపీ ప్రకటన కొనసాగు, ప్రైవేట్ వ్యతిరేకంగా మాట్లాడు, అప్పుడు ప్రజలు నీకు ఎటువంటి గురపాఠం చెప్పడం గురపాఠం చెప్పే కార్యక్రమం చేస్తామని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్సీ మాధవ్ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకుండా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోట్లాడాలని చెప్పని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కోసం ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాధవ్ గారు ఉత్తరాంధ్ర నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీగా ఇక్కడ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేసిన ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు అత్యంత దుర్మార్గంగా తాను కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ని అలాగే విశాఖపట్నం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వత్తాస్ పలుకుతూ మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఇవాళ ఆయన కానీ నిజంగా బీజేపీలో ఉండదలుచుకున్నాడా ప్రజాప్రతినిధిగా ఉండదలుచుకున్నాడా తెలుసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతున్న తరుణంలో ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇవాళ దశల వారీగా ఆందోళన ఉధృతవుతున్న సందర్భంలో కూడా ఈయన ప్రజల్ని ప్రజా ఉద్యమాల్ని హేళన చేసే విధంగా మాట్లాడడం చాలా దారుణం. ఇటువంటి వాడు ఒక్క రోజు కూడా ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదనేటువంటిదని మేము ఈ సందర్భంలో తెలియజేయదలుచుకున్నాం. వెంటనే మాధవ్ గారు కానీ ఇటువంటి మాటలు ఉపసారించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమంలో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు కానీ కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అవసరమైతే మాధవ్ని విశాఖ నగరంలో తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లోపభూయిష్ట వీఎంఆర్టీఏ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు సిరిపురం వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ
దువారపు రామారావు పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు మాట్లాడారు. విజయసాయిరెడ్డి సమక్షంలో విఎంఆర్డీఏ రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా ఉందని, ఇది అమలు జరిగితే ప్రజలు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని వాపోయారు. ప్లాన్ తయారీలో పాల్గొనే అధికారులు సైతం జైలు పాలయ్యే అవకాశం ఉందని, తక్షణమే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభ్యంతరాలతో కూడిన వినతి పత్రాన్ని విఎంఆర్డీఏ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బంటారు సత్యనారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ 2041 అలాగే డ్రాఫ్ట్ పర్స్పెక్టివ్ ప్లాన్ 2051ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది కేవలం ఆఫీసులో కూర్చొని తయారు చేసినటువంటి ప్లాన్ తప్ప ఎక్కడ కూడా ఫీల్డ్ ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే సుమారు 250 లేఅవుట్ల నుంచి వెళ్ళింది, అడ్డుగా వెళ్ళింది. ఎవరో చిన్న చితక వారు ఆ ఉద్యోగం చేసినటువంటి వారు కొనుక్కున్నటువంటి లేఅవుట్ల నుంచి ఏమీ లోకల్గా ప్రజాసేకరణ చేయకుండా ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా చేసినటువంటి రోడ్లు తయారు చేస్తే రేపు వాళ్ళు పడుతున్నటువంటి బాధలకు బాధ్యతలు ఎవరు? కనుకనే మేము వెంటనే ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ని రద్దుపరిచి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి పాత ప్లాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గత 20 సంవత్సరాలుగా వచ్చినటువంటి అబ్జెక్షన్ అన్ని తీసుకొని ప్రజాభిప్రాయం సేకరించి అప్పుడు మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలి, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తయారు చేసిన ఈ మాస్టర్ ప్లాను లోపభూయిష్టంగా ఉందని, ప్రజల యొక్క భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని తయారు చేయలేదన్నది మా అభియోగం. నేను ఈ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రధాన అంశాలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఒకటి, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా, ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు తీసుకోవాలా, అందులో ప్రతిపక్షాన్ని కూడా కలుపుకోవాలా, ప్రజా సంఘాల యొక్క అభిప్రాయం తీసుకొని ఎగ్జిస్టింగ్ ఏదైతే ప్యాటర్న్ ఉందో, ఏదైతే మాస్టర్ ప్లాను అంతకుముందు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు, ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక జోన్స్ని పరిగణలో తీసుకొని, ఒక రెసిడెన్షియల్ జోన్ కానీ, ఒక కమర్షియల్ జోన్ కానీ, ఒక ఇండస్ట్రియల్ జోన్ కానీ, ఒక గ్రీన్ బెల్ట్ని కానీ పరిగణలో తీసుకుని ఇప్పుడు ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, రాబోయే 20 సంవత్సరాల్లో కానీ 50 సంవత్సరాల్లో కానీ అన్న దాన్ని పరిగణలో తీసుకుని తయారు చేయాల్సిన బాధ్యత అధికార పక్షం పైన ఉంది. అదేమీ పరిగణలో తీసుకోకుండా వాళ్ళు ఇష్టమైన రీతిలో తయారు చేశారు, అతి తక్కువ టైంలో తయారు చేశారు కాబట్టి మాస్టర్ ప్లాన్ని దీన్ని పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా దీన్ని రద్దు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ మాస్టర్ ప్లాను నోటిఫై చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పచ్చదనాన్ని తలలో ఇముడ్చుకొని చుట్టూ ప్రశాంతమైన కొండలు, జలాశయం, వన్యప్రాణుల కోలాహలం, ఇవన్నీ చూడాలంటే సుదూర గిరిజన ప్రాంతాలకు వెళ్ళనక్కర్లేదు. నగరానికి కూతవేటు దూరంలో కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ సందర్శిస్తే చాలు. కరోనా కారణంగా మూతపడిన కంబాలకొండ పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. మహానగరంలో సుమారు 7,800 హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొని ఉంది ఈ కంబాలకొండ అటవీ ప్రాంతం. ఇందులోని 80 ఎకరాలను ఎకో టూరిజం పార్క్ కోసం కేటాయించి అభివృద్ధి చేశారు. ఈ ఎకో టూరిజం పార్క్లో పచ్చదనంతో నిండిన కొండలు, ప్రశాంత వాతావరణంలోని వన్యప్రాణులు సందడి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా దగ్గరలోని కంబాల జలాశయం పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో కలకలలాడుతూ ఉండే ఈ జలాశయంలో బోటింగ్ లాంటి సౌకర్యాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత 3 నెలల నుండి సందర్శకులకు అనుమతి నిలిపివేసిన ఈ కంపాలకుండ ఎకో టూరిజం పార్క్ను ప్రభుత్వ ఆదేశాలతో కోవిడ్ నియమావళి పాటిస్తూ తిరిగి పర్యాటకుల సందర్శనను అధికారులు ప్రారంభించారు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద సందర్శకుల శరీర ఉష్ణోగ్రత, మాస్క్ తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ప్రకృతి ఒడిలో అందాలను ఆస్వాదిస్తూ సైట్ సీయింగ్, బోటింగ్, జంతువులు, పక్షులతో ఆటలు ఇవన్నీ చేయాలని ఉందా?
అయితే కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ సందర్శించాల్సిందే. సెంచరీ మన విశాఖపట్నం సిటీ మధ్యలో ఉంది. ఇట్స్ లైక్ హార్ట్ అండ్ లంగ్స్ ఆఫ్ ద ఎంటైర్ సిటీ. వైల్డ్ లైఫ్ డైవర్సిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. వి హ్యావ్ పెంగోలిన్స్, వి హ్యావ్ డియర్స్, సాంబర్ డియర్స్, స్పాటెడ్ డియర్స్, వైల్డ్ డాగ్స్ ప్యాక్స్. సో ఫ్లోరాలో కూడా చాలా డైవర్స్ ఫ్లోరా ఉంది ఇక్కడ. దెర్ ఇస్ అ స్పెసిఫిక్ forest type here which is not found in other parts of the state and country also. That way it's a very rich area, biodiversity hotspot undi. For development of management and development of the wildlife sanctuary, we have a eco development committee undi ikkada, where we have taken villagers, engaged villagers from the local villages Sambhavani Palem, and providing them livelihood opportunity. Tarvata tourism management kuda ee villagers chestunnaru through EDC. ప్లస్ ఇక్కడ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కోసం వీఆర్ మెయింటైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటెట్స్. ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్, వీడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ టేకింగ్ దమ్ అవుట్. ఇక్కడ అకేషియా అలికోలిఫార్మిస్ మేజర్ స్పెసీస్. సో వీఆర్ ఏలియన్ స్పెసీస్, సో దాట్ వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్. తర్వాత ఈ సంవత్సరం మాన్సూన్ తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ అ కెమెరా ట్రాపింగ్ ఎక్సర్సైజ్. సో ఇవి ఫస్ట్ టైం ఆర్గనైజ్డ్ కెమెరా ట్రాపింగ్ ఎక్సర్సైజ్ యాజ్ పర్ ద NTCA ప్రోటోకాల్స్ అక్టోబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ప్లస్ హ్యాబిటాట్స్ ప్రొటెక్షన్ వీఆర్ డూయింగ్ అవర్ డైలీ ట్రాన్సాక్ట్స్ అవర్ స్టాఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ప్లస్ ద లోకల్ EDC స్టాఫ్. వీఆర్ టేకింగ్ అప్ డైలీ పెట్రోలింగ్ యాక్టివిటీస్, చెకింగ్ ద బౌండరీస్, ఎన్క్రోచ్మెంట్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ. సో ఇది ఉంది. జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత 3 రోజులుగా పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లా వాసులు, అధికారులు మళ్లీ ఆందోళన మొదలైంది. గురువారం కొత్తగా 163 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో మళ్లీ స్పీడ్ పెరిగింది. దీంతో జిల్లా వాసులు, అధికారుల్లో కలవరం మొదలైంది. తాజాగా గురువారం 163 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,52,775కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,49,953కు చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 1,050కు చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ శాస్త్రోక్తంగా జరిగింది. అర్చిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలోని రజిత సింహాసనంపై ఉంచి భక్తుల గోత్ర నామాలతో అర్చకులు పూజలు చేశారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారి చుట్టూ భక్తులు ముమ్మార్లు ప్రదక్షిణాలు చేయగా వారికి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. ఓం నరసింహరూపాయ నమః. ఓం నరసింహరూపాయ నమః. ఓం గురుసింహరూపాయ నమః. ఓం లఘుసింహరూపాయ నమః. ఓం శ్రీలక్ష్మీనృసింహాయ నమః. శ్రీ సింహాత్రినాథానపరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం CITU అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. CPS రద్దు చేయాలని, PRC అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకట్రెడ్డి, అధ్యక్షులు జి సుబ్బారావులు మాట్లాడారు. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని
సీఎం జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నగర విస్తీర్ణం, జనాభా, సేవల అవసరం దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచి పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకటించి 5 డిఏ బకాయిలు చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ రిపోర్ట్ అన్నది ఇవ్వడం అని జరిగింది. కాలపరిమితి అయిపోయింది కాబట్టి వెంటనే పీఆర్సీ అన్నది ప్రకటించాలని, అట్లాగే కార్మికులందరికీ కూడా హెల్త్ కార్డుల గురించి జీతంలో డబ్బులు కట్ చేయడం జరుగుతుంది కానీ హెల్త్ కార్డు అనేది ఇవ్వటం లేదు. రెండవది సిపిఎస్ అన్నది 2004 నుంచి తీసుకొచ్చారు. దుర్మార్గంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సిపిఎస్ తీసుకురావడం ద్వారా ఉద్యోగులకి, పర్మనెంట్ ఉద్యోగులకి చాలా తీరని అన్యాయం చేశారు. కాబట్టి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను కొనసాగించాలని చెప్పని, అట్లాగే మరి ఈ కార్మికులందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ చేయవలసిన పనులు కూడా కమిషనర్గా చేయలేదు. ఎందువల్లంటే వీళ్ళ తాలూకు ఫైళ్ళు కారుణ్య నియామకాలు కానీ అలాగే ఇతరత్ర అవి ఇంక్రిమెంట్లకు సంబంధించి, అట్లాగే వాళ్ళ యూనిఫారాలు, అట్లాగే సబ్బులు నూళ్ళకు సంబంధించి కానీ బకాయి అన్నీ కూడా ఉన్నాయి 5 సంవత్సరాలకు సంబంధించి, అవన్నీ కూడా అన్నీ క్లియర్ చేయాలని, వీటన్నీ పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయడం కోసం, అలాగే మినిమం టైం స్కేల్ కార్మికులందరినీ పర్మిట్ చేయడానికి. ఎందువల్లంటే క్లియర్ వేకెన్సీ 1100 ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయ వాళ్ళని అపాయింట్మెంట్ చేయడానికి, పర్మిట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వానికి లెటర్ రాయాలని, ఫైలు పంపించాలని, స్థానిక ఉన్న సమస్యల్ని కమిషనర్ గారు అన్ని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ దగ్గర 12 ఉద్యోగ సంస్థలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో పీఆర్సీతో సహా అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 12 ఉద్యోగులకు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరిపిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన వాగ్దానాలు వేరు, మరి 12 ఉద్యోగులు కనీసం పీఆర్సీ అమలు చేయాలి, రెండు వాళ్ళ ఇంక్రిమెంట్లు కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేయాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, మరి ఈ రకంగా రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా సకాలంలో ఇవ్వాలి. మరి అనేక మందిని టైం స్కేల్లో కూడా పనిమని చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ అవి ఏమీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసి 12 ఉద్యోగులకు తీరని అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ పెరిగినా, పని పెరిగినా, పని బాధ్యత పెరిగినా, పని భారం పెరిగినా సర్వీస్ మాత్రం పెరుగుతూ ఉంది. నగరం పెరుగుతున్నప్పటికీ కూడా 12 ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది తప్ప ఉద్యోగుల సంఖ్య పెరగట్లా. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య అంటే అది కూడా తగ్గుతూ ఉంది తప్ప పెరగట్లా. ఈ రకంగా పని భారాన్ని పెంచుతూ కార్మికులని 12 ఉద్యోగులు కూడా దోచుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి తగిన చర్య. వెంటనే దాని నుంచి ప్రభుత్వం స్పందించి వాళ్ళకి న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటియుగా 12 యూనియన్ ఉద్యోగ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జిల్లాలో కరోనా, బ్లాక్ ఫంగస్ రెండు జోరు ప్రదర్శిస్తున్నాయి. గురువారం కొత్తగా 163 కోవిడ్ కేసులు, 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 163 కరోనా, 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. రెండు రకాల కేసుల పెరుగుదల ప్రజలు, అధికారులను మరింత కలవరానికి గురిచేస్తుంది. తాజాగా నమోదైన 2 బ్లాక్ ఫంగస్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 362కు పెరిగింది. వీరిలో ఇప్పటి వరకు 255 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. కొందరు వైద్యుల సలహాలను కాదని ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముస్లింల హక్కులను కాలరాస్తున్నా, ముస్లిం ఆస్తులను కబ్జా చేయిస్తున్నా వక్ఫ్ బోర్డు సీఈఓ, వక్ఫ్ ఇన్స్పెక్టర్లపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని యారాడ మోకా సదార్స్ దర్గా షరీఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సయ్యద్ నజీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 దశాబ్దాలుగా కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న అసోసియేషన్ సభ్యులను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొయిద్దీన్ తన కుటుంబ సభ్యులకు యారాడ దర్గాని అప్పగించడం దారుణమన్నారు. హుండీలకు తాళాలు వేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దర్గాలో మేము సేవకులం అండి. నేను వర్మ గారు, అప్పలరాజు గారు, జహరా బేగం గారు అని అమ్మికలు ఉంటున్నారు. ఆవిడ
మేమందరం బాబాగారితో కలిసి దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి ఆ దర్గాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం డెవలప్‌మెంట్ కూడా చేశామండి ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తూ ఇప్పటివరకు ఆచరించుకుంటూ వచ్చాం 2014 హుదూ తర్వాత బాబాగారు స్వర్గీయులయ్యారు ఆయన తర్వాత కూడా మేము దర్గాని డెవలప్‌మెంట్ చేశాం డెవలప్‌మెంట్ అంటే లేడీస్కి బాత్రూములు కట్టామండి బోర్ వేసాం అక్కడ కూర్చోడానికి గచ్చులవి చేయించాం ఇది చూసిన వక్స్ బోర్డు వీళ్ళకి ఆదాయం వచ్చేస్తుంది ఎలాగైనా దాచేయాలి దోచేయాలని సంకల్పం పెట్టుకొని వాళ్ళ చుట్టాలైన రైల్వే నీకోలన్న కయ్యమాలకి బ్యాక్ డోర్ నుంచి పంపించారండి పంపించి ఎలిగేషన్ తీసుకొచ్చారు మా మీద డబ్బులు తినేస్తున్నారని అది మేము మల్కాపుర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం దానికి నిరూపించుకున్నాం కూడా అయినా సరే ఆయనకి తృప్తి చెందలేదు ఏ రకంగైనా దర్గాని దోచేయాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని బ్యాక్ డోర్ నుంచి వచ్చి కయ్యమాల్ ఫ్యామిలీకి అది అప్పగించి 25 సంవత్సరాలు సేవ చేస్తున్న మమ్మల్ని హిందూ ముస్లిం మత భేదాలు లేకుండా మేము కలిసి సేవ చేసుకుంటున్నామండి మా మధ్యన ఇలాంటి గొడవలు పెట్టి మమ్మల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది కనీసం మాట వరుసకైనా మమ్మల్ని ఆయన పిలిచి ఇలా జరిగిందని అడగలేదు అంటే ఆయన దుర్బుద్ధి బయటపడుతుంది ఏ రకంగైనా దర్గా సొమ్ము దోచేయాలి రేపు రిటైర్డ్ అయిపోయి శుభ్రంగా కూర్చొని ఆ దర్గా సొమ్ము తినాలని సంకల్పం పెట్టుకొని వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహిద్దీన్ ఇదంతా చేస్తున్నాడు ఇది మీ ద్వారా పెద్దలకు తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి సుప్రసిద్ధ కథకుడు నవలాకారుడు నాటకకర్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి 99వ జయంతి బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద జరిగింది జూనియర్ న్యాయవాదుల సంఘం గత కొన్నేళ్లుగా రవిశాస్త్రి జయంతి ఉత్సవాలను ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది అందులో భాగంగా శాస్త్రి తనయుడు కుమార్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు రవిశాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా రవిశాస్త్రి పేరిట సాహితీ పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నట్లు చెప్పారు నేను శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ఆఖరి అబ్బాయినండి నా పేరు ఉమాకుమార్ శాస్త్రి నేను విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మా నాన్నగారిది అంటే రవిశాస్త్రి గారిది 99వ జయంతి అంటే శత జయంతోత్సవాలకి ఇవాళ నాంది ప్రస్తావన జరిగింది అయితే ఇక్కడ ఈ బీచ్ రోడ్లో ఉన్న విగ్రహానికి మాత్రం రవిశాస్త్రి గారి శిష్యులందరూ కలిపి ప్రతి సంవత్సరం జూలై 30న ఇక్కడ ఎవరో ఒక ప్రముఖులను పిలవడం న్యాయవాదులను కానీ న్యాయమూర్తులను కానీ పురప్రముఖులను కానీ రాజకీయవేత్తలు కానీ పిలుస్తూ ఇక్కడ ఎప్పుడు ఫంక్షన్ చేస్తూ ఉంటాం శిష్ట శ్రీనివాసమూర్తి గారిని మా నాన్నగారి శిష్యుడు ఆయన ప్రధాన శిష్యుల్లో ఆయన ఒక శిష్యుడు ఆయన ఇంకా మిగతా జూనియర్స్ అందరమే కలిపి ఈ ఫంక్షన్ ఎవ్రీ ఇయర్ మార్నింగ్ పూట ఇక్కడ ఓన్లీ బై జూనియర్స్ అడ్వకేట్సే చేస్తారు అయితే ఇవాళ శ్రీ సీనియర్ న్యాయవాది ప్రముఖ న్యాయవాది కేవి రామ్మూర్తి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఇవాళ కార్యక్రమం జరిపాము తర్వాత ద్రోణవరాజు శ్రీనివాసరావు గారి అబ్బాయి శ్రీవత్సవ కూడా వచ్చారు తర్వాత సీనియర్ అడ్వకేట్స్ చాలామంది కూడా వచ్చి ఇవాళ మార్నింగ్ 8:30-9 o'clockకి ఫంక్షన్ జరిగింది అందరూ వచ్చారు అందరూ వెళ్ళారు ఇది ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే ఇది శతజయంతోత్సవానికి నాంది కాబట్టి ఈ ఏడాది అంతా కూడా ఏదో ఒక ఫంక్షన్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇయర్ జూలై 30న సంకల్పంతో ఉన్నారు అందరూ కూడా కేవి రామ్మూర్తి గారు బైప అరుణ్ కుమార్ గారు బార్ కౌన్సిల్ మెంబర్స్ కృష్ణమోహన్ గారు చాలామంది వచ్చారు సో వాళ్ళు కూడా మాట్లాడి వెళ్ళారు సో సాయంకాలం ఏమో అని రవిశాస్త్రి అవార్డు అనేది గత 5-6 ఏళ్లుగా ఇక్కడ ఇస్తున్నాము ఆ రవిశాస్త్రి అవార్డు ప్రధానోత్సవం సాయంకాలం పబ్లిక్ లైబ్రరీలో విశాఖ సజ్ఞ వేదిక సమన్వయంతో రఘురామారావు గారు రవిశాస్త్రి ట్రస్ట్ వాళ్ళు కలిపి సాయంకాలం 5:30కి అక్కడ ఫంక్షన్ ఉంది కర్ఫ్యూ నిబంధనల సడలింపుల తర్వాత ప్రజలు కోవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దన్న నిపుణులు అధికారుల సూచనలు బేఖాతరు చేస్తున్నారు మార్కెట్లు షాపింగ్ మాల్స్ పర్యాటక ప్రాంతాలలో భౌతిక దూరం అనేది అసలు కనిపించకుండా పోతుంది మాస్క్ సంగతి మైమర్చిపోతున్నారు చిన్నారులను సైతం తమ వెంట తిప్పుతున్నారు దీనివల్ల కాస్త నెమ్మదించిన వైరస్ మళ్లీ విజృంభిస్తోందుకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కరోనా 2వ దశ ఉధృతి పూర్తిగా తగ్గనేలేదు మరోపక్క అనుకున్న దానికన్నా ముందే 3వ వేవ్ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు
అయినా ఇప్పటికే వైరస్ దెబ్బకు ఎంతో నష్టాన్ని చవిచూసిన ప్రజల్లో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి మాస్కులు ధరించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు, కేసులు రాస్తున్నారు. జరిమానాలు వేయడం, కేసులు రాయడం తమ అభిమతం కాదని, వైరస్ ముప్పు పట్ల ప్రజలను చైతన్యపరచడమే తమ తనిఖీల ముఖ్యోద్దేశమని పోలీసులు చెబుతున్నారు. అయినా జనాల వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. వైరస్ రెండవ దశ ఉధృతి పూర్తిగా తగ్గనేలేదు. మరోపక్క మూడో దశ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. తస్మాత్ జాగ్రత్తని నిపుణులు అధికారులు సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అయినా ఎవరూ పెద్దగా చెవికెక్కించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. పైపచ్చు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భౌతిక దూరం అనే మాట ఈ మూడు చోట్ల ఎక్కడా కనిపించటం లేదు. నగర పరిధిలోని అనేక షాపింగ్ మాల్స్ ఆదివారాల్లో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇక సందర్శన స్థలాల సంగతి సరేసరి. ఆదివారం వస్తే ఆర్కే బీచ్కు ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తున్నారు. ఇక్కడ భౌతిక దూరం అన్నదే కనిపించటం లేదు. కనీసం మాస్క్ అయినా వాడుతున్నారా అంటే దాన్ని చాలామంది పక్కన పెట్టేస్తున్నారు. ఒక పక్క అధికారులు వద్దని హెచ్చరిస్తున్నా ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం పెద్దలు బీచ్, ఇతర సందర్శన స్థలాలకు తీసుకుపోతున్నారు. దీనివల్ల కాస్త నెమ్మదించిన వైరస్ మళ్లీ విజృంభించేందుకు అవకాశముందని, అనుకున్న దానికంటే ముందుగానే మూడో వేవ్ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే బయటకు వెళ్లొద్దని తాము చెప్పడం లేదని, అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని తేల్చి చెబుతున్నారు. జన సమూహ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డబుల్ మాస్క్ ధరించాలని, వీలైనంత వేగంగా అక్కడి నుండి వెనుదిరిగే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అలాగే ప్రయాణాలు సాగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, హ్యాండ్ శానిటైజర్ను తరచుగా వినియోగించాలని సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజా సహకారం లేనిదే ప్రయోజనం ఉండదు. ప్రజల ఆలోచనలు మార్పుతోనే వైరస్ కట్టడి సాధ్యం. ప్రస్తుతం అవసరం లేకుండానే ఎంతోమంది బయట తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలోచించండి, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే సెకండ్ వేవ్ నష్టాన్ని చవిచూసిన జనాలు నిర్లిప్తతను వీడాల్సిందే. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత బాధపడడం కన్నా ముందుగానే మేల్కొనడంతో మంచి ఫలితాలు సాధ్యం. మనకిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటనంటే, మనం 20,000 కేసుల నుంచి చూసుకొని ఈ 2,500-3,000 కేసులు తక్కువగా అనుకుంటున్నాము. అలాగే జిల్లాల్లో వచ్చేసరికి మనకి 5,000 కేసుల నుంచి ఇప్పుడు 100 కేసుల వరకు వచ్చాయి కాబట్టి చాలా తక్కువగా వచ్చాయన్న దాంట్లో ఉన్నారు అందరూ. సో కాబట్టి కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. సో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. సో కాబట్టి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్స్ కావచ్చు, ఆ తర్వాత మనకున్నటువంటి ఇప్పుడు అందరికీ ఇప్పుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉండడం వల్ల ఓపెన్ చేయాల్సినటువంటి ఉంటుంది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఓపెన్ చేయడం అని అంటే ఓన్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసము మన అవసరాల ప్రకారం వెళ్ళాలి తప్ప, అన్లాక్ జరిగింది కదా అనేసి వెళ్ళిపోతే మళ్ళీ ఒక థర్డ్ వేవ్ కూడా తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉంది. సో కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు మనకున్నటువంటి త్రిముఖ సూత్రాన్ని కంపల్సరీగా పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, శానిటైజేషన్ కానీ, మాస్క్ కానీ అందరూ ఉపయోగిస్తే మనం ఈ యొక్క థర్డ్ వేవ్ని రాకుండా ఆపగలం.
డెత్స్ బాగా తగ్గుతున్నాయి మనకి. అంటే మనం స్టేట్ వైడ్గా తీసుకున్నప్పుడు కూడా మనకి 20 నుంచి 30 లోపే డెత్లు వస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో కూడా 1 లేదా 2 డెత్లు అవుతున్నాయి. విమ్స్లో మనకి దాదాపుగా 1 వీక్ నుంచి 7 డెత్లు జరగలేదు. ఇప్పుడు మనకి 15 నుంచి 20 కేసుల్లోపే వచ్చాయి విమ్స్లో అడ్మిషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం విమ్స్ హాస్పిటల్లో మాత్రం అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాము. మరియు పేషెంట్లందరూ కూడా ఇప్పుడు నా జనరల్ ఓపీ సేవలు కూడా నాన్ కోవిడ్ కేసులు కూడా చూడడం మొదలుపెట్టారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ మాధవ్ రాజీనామా చేయాలి, బుక్కు దీక్షలో అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేసీ డిమాండ్. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై టీడీపీ నిరసన, లోపభూయిష్టమంటూ పార్టీ నేతల ధ్వజం. సందర్శనీయ స్థలం కంబాలకొండ ఎకో టూరిజం పార్క్. జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా, ఆందోళనలో అధికారులు ప్రజలు. శాస్త్రోక్తంగా అప్పన్న గరుడ సేవ, తిలకించి తరించిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.